మెగాస్టార్ అల్లుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు అల్లు అరవింద్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్. చాలా ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన బన్నీ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. మెగాస్టార్ నటించిన విజేత సినిమాలో చిన్న పాత్రలో మొదటిసారి నటించాడు బన్నీ. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన స్వాతి ముత్యంలో, అలాగే చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ పాత్ర చేశాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ తెరకెక్కించిన ఆర్యా సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆర్యా సినిమాతో ఒక్కసారిగా యూత్ లో బన్నీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బన్నీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయాడు. తన స్టైల్ తో, యాటిట్యూడ్ తో స్టైలిష్ స్టార్ అనే బిరుదుని సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ కి కేవలం మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేరళలో అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్ కే ఎక్కువ అభిమానులున్నారు. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పుష్ప టూ కోసం దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే. థియేటర్స్ దగ్గర పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు అంటూ హడావుడి చేస్తుంటారు. ఇక నేడు బన్నీ బర్త్డే కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.